హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నేను ఈ వీడియో సిరీస్లో కొద్దిగా మీకు గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ చాలామంది బిజినెసెస్ స్టార్ట్ చేసుకున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన బిజినెసెస్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు దాని గురించి కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి లాసెస్ అనేవి కూడా జరుగుతుంటాయి. అంటే ఒకవేళ అది కారణమా, కొద్దిగా చూడండి మీరు. ఎందుకంటే మిగతా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు కాబట్టి మీ థాట్ ఎలా ఉండొచ్చు, జస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి లాస్ వచ్చింది అందుకు నేను స్టార్ట్ ఇంతవరకు చేయలేదు, వాళ్ళకి ప్రాఫిట్ వస్తేనే నేను స్టార్ట్ చేస్తానని చాలామంది అలా అనుకొని కూడా స్టార్ట్ చేయరు. అందులో అటువంటి వాళ్ళలో మీరు కూడా ఉన్నట్టయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి కోరికలు ఉంటాయి, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎందుకు చేసుకోవాలంటే, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది ఒక పెద్ద బిజినెస్, అందులో మీరు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించగలుగుతారు. ఓకే, స్టార్టింగ్లో చాలా స్లో అనబడినా, మీకు నాలెడ్జ్ లేకున్నా కానీ విత్ ఇన్ 1-2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు 100% అందులో సక్సెస్ అనేది వచ్చేది ఖాయం ఉంటుంది, 100% గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, లేదంటే వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ లాసెస్ని చూసి మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు కాబట్టి అలా ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ చూడండి చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు కాల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అలీబాబా వెబ్సైట్ని చూస్తారు. ఇప్పుడు ఇండియాలో అమెజాన్ వెబ్సైట్ చూస్తారు, మరియు ఈబే అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్స్లో చూస్తారు, ప్రోడక్ట్స్ అనేవి చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అమెజాన్లో, అమెజాన్ అనేది రీటైల్ షాప్గా వర్కౌట్ అవుతుంది, అందులో ఉన్న ప్రైసెస్ అనేవి రీటైల్గా ఉంటాయి. కాబట్టి అందులో చూసిన తర్వాత ఏం చేస్తారంటే, ప్రైస్ అనేది ఎక్కువ కనబడంటూ ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే అలీబాబాకి వెళ్తారు, అలీబాబా వెబ్సైట్లో చూస్తారు. వెబ్సైట్లో చూస్తే ప్రైస్ అనేది చాలా తక్కువ కనబడుతుంది. అలీబాబా అనేది ఒక హోల్సేల్ టైప్ ఆఫ్ వెబ్సైట్, అందులో కంపెనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, వాళ్ళు హోల్సేల్గా ప్రోడక్ట్ అమ్ముతారు. కానీ అమెజాన్లో ఎలా ఉంటుందంటే, అమెజాన్లో రీటైల్ పరంగా సేల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, అమెజాన్లో చూసినారు రేట్ ఎక్కువ కనబడుతుంది, అదే సేమ్ ప్రోడక్ట్ యొక్క రేట్ అనేది అలీబాబాలో చూస్తే చాలా తక్కువ కనబడుతుంది. ఏం చేస్తారంటే డైరెక్ట్గా అలీబాబాలో ఆర్డర్ పెట్టేస్తారు. అక్కడ అలీబాబాలో సేల్ చేస్తున్న వాళ్ళకి ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలామందికి తెలిసి ఉండవు. ఏ ప్రోడక్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మరియు ఎటువంటి ప్రోడక్ట్స్ ఇండియాకి సేల్ అవుతూ వాళ్ళకి ఎంత అనవసరం, వాళ్ళకేముంటుందంటే జస్ట్ ఓన్లీ సేల్ చేసేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా ఇలా అమెజాన్లో చూసి మళ్ళా తక్కువ ప్రైస్లో బల్క్లో దొరుకుతుంది కదా, లేదంటే 1-2 ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయని ఆర్డర్ పెట్టేస్తారు అలీబాబాలో. అలీబాబాలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళు జస్ట్ వితౌట్ సర్టిఫికేషన్స్ ఆర్డర్స్ పెట్టేస్తారు. మనోళ్ళు ఇండియా నుంచి చాలామంది వితౌట్ సర్టిఫికేషన్స్, వితౌట్ కరెక్ట్ ప్రొసీజర్స్ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ నుంచి ఆర్డర్ షిప్మెంట్కి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఆర్డర్ షిప్పింగ్ కూడా చేసేస్తారు, లేదంటే అక్కడే స్టక్ అయిపోతుంది. డబ్బులు ఏదో పంపించేస్తారు, 10-20% పంపించేస్తారు, డబ్బులు అనేవి స్టక్ అయిపోతాయి. స్టక్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ నుంచి వాళ్ళు షిప్మెంట్ చేయాలన్నా, లేదంటే ఇక్కడ క్లియరెన్స్ చేయాలన్నా కస్టమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మరియు రేట్ అనేది చూసినట్టయితే మన అమెజాన్లో కనబడే ప్రోడక్ట్ కన్నా 8% ఆ రేట్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే, ఎక్స్పోర్ట్ గురించి కొనేటప్పుడు అలీబాబా నుంచి కొంటున్నారు, కానీ వితౌట్ సర్టిఫికేషన్స్, వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ చేసినట్టయితే ఏం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ స్టక్ అవ్వడం జరుగుతుంది. అయితే అందులో లక్షలు లాస్ అయిపోతున్నారు. అదే కనుక అలాంటి వాళ్ళలో మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారైతే, వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళని చూస్తున్నారు, మీరు చూసి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం లేదు. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు కానీ మీరు కూడా అదే చూసుకుంటూ, వాళ్ళు తప్పు చేసినారని వాళ్ళు ఒక తప్పు చేసినారు అది మీకు చెప్పరు, నేను ఈ తప్పు చేసినాను అందువల్ల నాకు లాస్ అయిందని చెప్పరు. వాళ్ళు ఏం చెప్పేస్తారంటే మ్యాక్సిమంగా, నాకు లాస్ అయిపోయింది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే వేస్ట్ బిజినెస్, అందులో నాకు లాస్ అయింది, నేను చైనా నుంచి ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలని చూసినాను, ఇలాంటి మాటలు మాట్లాడేస్తుంటారు. దాంతో ఏమవుతుందంటే,
చాలామంది ఇంకా బిజినెస్సే స్టార్ట్ చేయరు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది కరెక్ట్ ప్రొసీజర్లో చేసినట్టయితే 100% మీకు సక్సెస్ వస్తుంది. వితౌట్ సర్టిఫికేషన్ నేను అన్ని వీడియోస్లో చెప్తాను, ఈ వీడియోలో మీకు ఇంకోసారి చెప్తున్నాను, మీరు సర్టిఫికేషన్స్ మీరే తయారు చేసుకోండి, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్తో తయారు చేసుకోండి, లేదంటే నన్ను అప్రోచ్ చేయండి, నేను మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నాను, సపోర్ట్ చేస్తాను. కానీ కరెక్ట్ ప్రొసీజర్తో, ఎక్కడ చేసినా కానీ కరెక్ట్ ప్రొసీజర్తో ఇంపోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేయండి, మీకు బెనిఫిట్ అనేది 100% వస్తుంది. మన గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి. కాబట్టి మీరు కరెక్ట్ ప్రొసీజర్తో చేసినట్టయితే 100% మీకు బెనిఫిట్ వస్తుంది. ఇంకో విషయం ఏముంటుందంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, సార్ మేము ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అయితే ఒక ఆఫీస్ అనేది ఇంపార్టెంటా అని చాలామంది అడుగుతుంటారు. దానికి ఒక ఆఫీస్ కావాలా అని అడుగుతుంటారు. మీరు ఇంపోర్ట్ బిజినెస్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలన్నా మీకు ఆఫీస్ అనేది ఏమాత్రం అవసరం లేదు. నేను నా క్లయింట్స్ని కూడా చాలామందికి ఇంట్లో నుంచే హెల్ప్ చేస్తాను, మ్యాక్సిమంగా ఇంట్లో నుంచే హెల్ప్ చేస్తాను. నా క్లయింట్స్ నాకు అప్రోచ్ అవుతారు, కలుస్తారు, నేను వాళ్ళకి ఇంట్లో నుంచే మ్యాక్సిమంగా సర్వీస్ ఇస్తాను. ఇక్కడ మనకి ఆఫీస్ అనేది అంత ఇంపార్టెంట్ ఉండదు, ఎందుకంటే టోటల్ వర్క్ జరిగేది మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. కాబట్టి దాని గురించి కంప్లీట్ మీరు ఒక ఆఫీస్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే మంచిది, లేదంటే జనరల్గా మీరు ఇంటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఏం చేయాలి, నేను ఒక స్టెప్ బై స్టెప్ మీకు కరెక్ట్ ప్లానింగ్ ఇస్తాను. మరి ఎలాంటి ప్రోడక్ట్స్ ఎంచుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్లో మీ బిజినెస్ పెరగాలంటే, ఇండియాలో పెరగాలంటే, ఫారెన్లో పెరగాలంటే, ఆ గైడ్ లైన్స్ అనేవి నేను ఇస్తాను. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రైనింగ్ ఒక భాగమే ఇందులో. ఏంటంటే ట్రైనింగ్ ఏంటంటే నాలెడ్జ్ గురించి ఉంటుంది, కానీ రెగ్యులర్గా మీకు ఇందులో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదో ఒక మనం ప్రోడక్ట్ తెప్పించుకున్నామో అది బల్క్ క్వాంటిటీలో అలాగే ఉండిపోయింది, అప్పుడు మీకు లాసెస్ అనేవి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే కరెక్ట్ ప్లానింగ్ చేయాలి, కరెక్ట్ ప్రొసీజర్ మీ ఏరియాలో ఏం రన్ అవుతుంది, మరియు వేరే ఏరియాస్లో ఏం రన్ అవుతున్నాయి, మరి ఇండియాలో ఏ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది, ఇవి అంతా రీసెర్చ్ చేసుకుంటూ బిజినెస్ చేయాలి. ఇవి అన్నీ చేసుకున్నట్టయితే మీకు 100%గా ఎక్స్పోర్ట్స్లో కానీ ఇంపోర్ట్లో కానీ బెనిఫిట్ అనేది జరుగుతుంది. లేదంటే 100% టోటల్గా లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ లాస్ నుంచి మీరు బయటపడాలి, మీరు కరెక్ట్ బిజినెస్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీకు స్టెప్ బై స్టెప్ సపోర్ట్ చేస్తాను. ఫ్యూచర్లో కూడా మీ బిజినెస్ పెరగాలి, ఏది చేస్తే ఫస్ట్ చేస్తే బాగుంటుంది, ఏది సెకండ్ చేస్తే బాగుంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి మంత్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, లేదంటే సంవత్సరంలో టోటల్గా ఇలా బిజినెస్ని మూమెంట్లో తీసుకురావాలి, నేను ఒక కన్సల్టెంట్ గైడ్ లాగా మీకు హెల్ప్ చేస్తాను, నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు జస్ట్ వీడియో కోర్స్ ఫాలో చేసి నా ట్రైనింగ్స్ తీసుకొని బెనిఫిట్ పొందాలనుకుంటే వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి వీడియో కోర్స్ తీసుకోండి. అక్కడ నుంచి తీసుకున్న తర్వాత మీ బిజినెస్ని ఫుల్ ఫ్లెజ్గా రన్ చేసుకోవచ్చు, కావాలంటే నన్ను కన్సల్ట్ కూడా చేయొచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.